కుల్ప్రీత్ సింగ్ ఇటీవలనే జిమ్లకు పోయి వ్యాయామం చేయడం ద్వారా తీవ్ర అసలు గురైందంట మళ్ళీ ఇందుకు కారణం ఏమై ఉంటుందా అని అంటే ఎనభై కేజీల బరువుని ఆమె ఒకటేసారి ఎత్తడంతో అదే సమయంలో నడుముకు పెట్టుకోవాల్సిన బెల్ట్ గిట్లా పెట్టుకోలేదంట ఇక చూసిరా ఇక అందువల్ల బరువు అంతా ఒకటేసారి పడ్డదంతా తీవ్ర నడుము దగ్గర మాత్రం గట్టిగా ప్రభావం అయితే చూపించిందంట ఇక ఎట్లనో గట్లా బరువు అయితే ఎత్తింది కానీ ఇక మొత్తం బరువు పడేసరి ఈమె నొప్పి అనేది స్టార్ట్ అయిందంట ఇక ఆడికెళ్ళి ఇక ఇప్పటి వరకు ఆరు రోజుల వరకు ఇక మంచాన పడ్డదంట ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స అయితే పొందిందంట ఇక ఇప్పుడు ఎటకేటకు చూసుకుంటే ఆరు రోజుల తర్వాత ఈమె డిశ్చార్జ్ అయ్యి బయటపడ్డదంట ఇక చూసిరా గీది అసలు ముచ్చట అయితే ఇక ఈ దీని వెనకాల కారణం ఏమై ఉంటుందా అని చూస్తే గనక ఇక కొందరు సమాచారం అయితే ఇస్తున్నారు కానీ ఈమెనే స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా దీని గురించి మాట్లాడిందంట ఇక ఆమె చేసింది తప్పు అని ఆమెనే స్వయంగా ఒప్పుకొని మరి బయట పెట్టిందంట ఇక నేను జిమ్ల వ్యాయామం చేసే సమయంలో ఇక ఎవ్వలైనా సరే కాను నేను కాదు ఎవ్వలైనా మీరందరి ఇట్లా చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉన్నది ఇక నాకు ఇవన్నీ తెలిసి ఇట్లా నేను జాగ్రత్తలు పాటించలేదు ఇక నేను ఖచ్చితంగా ఇది తప్పు అని ఒప్పుకుంటున్నా కేవలం జాగ్రత్త వల్లనే కాకుండా ఇక నేను అతి విశ్వాసం వల్లనే ఇక ఈ ప్రమాదానికి గురైనట్లుగా ఆమె చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడైతే నేను మంచిగానే ఉన్నా కానీ ఇక ఆరు రోజుల పాటుగా నేను మంచానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఇక అంతేకాదు ఇక దీనివల్ల ఇక నా నడుము పోయింది గట్ల నేను నడవకుండా కూడా పోయినా ఇంకా నడవాలంటే రెండు మూడు వారాల వరకు సమయం పడుతుందని డాక్టర్లు చెప్పిండ్రు ఇక తొందరనే నేను మంచిగా ఊరుకుంటా అని చెప్పిందట ఇక ఇంతే కాదు అందరికీ ఒక సూచన ఇట్లా ఇచ్చింది ఇప్పుడు వ్యాయామం చేసే సమయంలో ఎవరైనా సరే కానీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము ఇక అలా ఇష్టానుసారంగా ఎట్ల పడితే అట్లా చేస్తే నడవది ఇక పక్కన ఎవరైతే శిక్షణ ఇచ్చేటోళ్ళు ఉంటారో ఇక వాళ్ళతో పాటుగా ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు అవసరంగా తీసుకోవాలి ఇక అంతేకాదు వంటివి తీసుకోవాలన్నా జిమ్ల వ్యాయామం చేయాలన్నా కానీ వంటివి అన్ని పాటించాలి ఇక పాటిస్తేనే చక్కగా ఉంటుంది లేకుంటే ఇక ఇట్లానే అవుతుంది అని అనుకుంటా చెప్పుకొచ్చింది ఇక అంతేకాకుండా దీనివల్ల నాకు ఒక పెద్ద గుణపాఠం లెక్క మారింది ఇది ఇక ఈ ప్రమాదం మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటా ఇక ప్రస్తుతం అయితే నేను ఆరోగ్యంగా మంచిగానే ఉన్నా కానీ ఇక నాకు నడవనికే కొన్ని పనులు చేసుకోనీకే ఇక తిరిగి షూటింగ్ పోనికే ఇంకో పది రోజులైతే సునాయసంగా వరతుంది అని చెప్పుకొచ్చిందంట ఇక సోషల్ మీడియా వేదికల ప్రస్తుతం ఈ కామెంట్లు మస్తు ఆలోచనలు చేస్తున్నాయంట ఇక మీరు ఇట్లా చూసి రా ఏమని పెట్టిందో ఇక మీ గిట్లా ముందుగా ఒక హెచ్చరిక ఇస్తున్నా చూసుకోరి ఇక ఏదనంటే అంటే ఇక ఇట్లా ఏవైనా జిమ్లకు పోయేటప్పుడు ఇక వ్యాయామాలు చేసుడు అనేది మనం ఒంటికి చాలా మంచిది అనుకోండి కానీ గిట్ల ఇట్లా చేస్తే మళ్ళీ గిట్లనే అవుతుంది ఇక అందుకనే జాగ్రత్తగా ఆచితూచి ఏదైనా ఎవరైతే శిక్షణ ముందు అలా పెట్టుకొని చేయాలని కోరుకుంటా మళ్ళగలుద్దాం